శ్రవణ్ కుమార్ గారు వీళ్ళు నాకు ఇప్పుడు రెండు విషయాలు ఒకటి ఈ జడ్జిమెంట్లన్నీ చదివినిపించి అసలు శాసన వ్యవస్థకి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి దే కెన్ డూ ఎనీథింగ్ అనే రకమైన ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశారు ఏది ఉత్తరాఖండ్ వర్సెస్ ఆ కోర్టు ఉత్తరప్రదేశ్ వర్సెస్ ఈ కోర్టు అదేదో ఈ కోర్టు ఇదేదో ఆ కోర్టు చెప్పారు జడ్జిమెంట్లు వందల కొద్ది జడ్జిమెంట్లు కోర్టు చేశారు కోటేషన్లు చేశారు ఆ మాత్రం జడ్జిమెంట్లు మనకి డిసెంబర్ ఆరో తేదీన అమరావతి కేసులో తీర్పునిచ్చిన ఈ ధర్మాసనంలో ఉన్న ముగ్గురు జడ్జిలు అంటే చీఫ్ జస్టిస్ గారు అండ్ ఇద్దరు ఇద్దరు జడ్జిలు కూడా ఆ మాత్రం జడ్జిమెంట్ తెలియకుండానే తీర్పిచ్చారనేది ఒక ప్రశ్న రెండవది ఇన్ని జడ్జిమెంట్లు చదివిన ఆయన రాజ్యాంగం గురించి పెద్ద లెక్చర్లు ఇచ్చిన గారు కావచ్చు గారు కావచ్చు సీఎం గారు కావచ్చు రాజ్యాంగం రాజ్యాంగం అసలు రాజ్యాంగం అంటే వల్లమాలిన ప్రేమ రాజ్యాంగం నుంచి మేము అసలు పక్కకు దాటం అనే తరహా తరహా ఇంప్రెస్ ఇచ్చారు కదా మరి ఇంత ఇంప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఎలా విస్మరించారు నాకు అర్థం అట్లా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేది ఒకటి ఉంది ఆ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు కూడా చట్టం చేయొచ్చు అనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా హై అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే నేపంతో తప్పుదోవ పట్టించారా లేకపోతే నిజంగానే వీళ్ళకి పరిజ్ఞానము అవగాహన లేదా రాజ్యాంగం పట్ల కోర్టుల యొక్క అధికారాల పట్ల శ్రవణ్ కుమార్ గారు రవణ్ కుమార్ గారు లైన్ కట్ అయింది ఈలోగా చాలా క్లియర్గా రాజ్యాంగమే కోర్టులకి కొన్ని అధికారాలు ఇచ్చింది సుప్రీం కోర్టుకి థర్టీ టూ ఆర్టికల్ ఇస్తే హైకోర్టుకి ఎక్స్క్లూజివ్గా టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్లో పవర్ ఆఫ్ హైకోర్ట్స్ టు ఇష్యూ సర్టన్ రిట్స్ నాట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ థర్టీ టూ ఎవ్రీ హైకోర్ట్ షిల్ హ్యావ్ పవర్స్ త్రూ అవుట్ ద టెరిటరీస్ ఇన్ రిలేషన్ టు విచ్ ఇట్ ఎక్ససైజ్ జ్యూరిడిక్షన్ టు ఇష్యూ టు ఎనీ Person or authority, including any appropriate cases, any government within those territories, directions, orders, or writs, including writs in the nature of ha habeas corpus, mandamus, prohibitions, covaranto, and censorious, or any of them for the enforcement of any of the rights conferred by Part 3 and for any other purpose. The power conferred by Clause 1 to issue directions, orders, or writs.

ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టుకి చాలా క్లియర్ పవర్స్ ఇచ్చింది మోర్ ఓవర్ శ్రవణ్ కుమార్ గారు మీరు మీరే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజధాని రాష్ట్ర ఏర్పాటు రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెపితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ తీసుకుంది దేర్ ఇస్ ఏ మ్యాటర్ అయిపోయింది ఇష్యూ అయిపోయింది ఇంకా రాజ్యాంగంలో స్టేట్ ఫార్మేషన్ ఉంది కానీ క్యాపిటల్ ఫార్మేషన్ లేదు నేను మీతో కూడా డిస్కస్ చేశాను ఈ విషయం క్యాపిటల్ ఫార్మేషన్ లేనప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి టూ ట్వంటీ సిక్స్ దానికి పర్మిట్ చేస్తుంది రాజ్యాంగం గురించి వీళ్ళు చెప్పేది ఏంటి పోషాణం కోర్టు కంటే ఎక్కువ సార్ రాజ్యాంగం ప్లీజ్ శ్రవణ్ కుమార్ గారు మీద ఇస్తాను లేకపోతే లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభకి హక్కులు రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం ఉంది అబ్సల్యూట్లీ నో డౌట్ ఏ చట్టం చేసినా దానిలో కోర్టులు ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటి మాట ఈ రోజు ఓవరాల్ గా దీని ద్వారా ప్రజలకి ఒక చెడు సాంప్రదాయం లేదా కోర్టుల పట్ల ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ చేయడానికి వాళ్ళు శాసనసభ సాక్షిగా ఈ రోజు చేసినటువంటి ప్రయత్నం నిజంగా చాలా దురదృష్టం నేను ఒక మాట అడుగుతాను శాసనసభ సాక్షిగా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు శాసనసభలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఇంకొక ముప్పై సంవత్సరాలు ఒక తీర్మానం విధానపరమైన నిర్ణయం చేసుకున్నారు రాబోయే కాలంలో ఎలక్షన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముప్పై ఏళ్ళు మరో ముఖ్యమంత్రిగా మీరు శాసనసభ ఏకగ్రవ తీర్మానం చేసింది విల్ ఇట్ స్టాండ్ ఇన్ ది ఐఎఫ్లో ఎలక్షన్సే లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపతిగా ముఖ్యమంత్రి స్థానం ఒక ఐదు ముప్పై సంవత్సరాలు చూసుకున్నారు వీళ్ళటి స్టాండ్ ఇన్ ది ఐఎఫ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ఒక వ్యక్తి ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వేరే ప్రతిపక్ష నాయకుడికి ఎవడు ఓటు అయ్యకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వైసీపీకి మాత్రమే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఓటు వేయాలని పెట్టుకున్నారు వీళ్ళకి స్టాండ్ ఇన్ ది ఐఆఫ్లో ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టం శాసనసభ ఏ చట్టం పడితే ఆ చట్టం చేస్తే కుదరదు శాసనసభ చట్టం చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి శాసనసభ చేసినటువంటి చట్టం హైకోర్టు శాసనసభ చట్టాలు చేయొద్దని చెప్పలా చేసిన చట్టాన్ని రద్దు చేయొద్దాయా అని చెప్పారు మీలాగే రెండు వేల పద్నాలుగు లిజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ తోటి ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నారు ధర్మాన ప్రసాద్ గారు ఒక మాట అన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే అర్థం ఏంటంటే గత ప్రభుత్వ విధానాలు నచ్చక మమ్మల్ని ఎన్నుకున్నారు అని రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని కాదని తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు మిమ్మల్ని కాదని ఎన్నుకున్న తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభ సాక్షికి ఒక చట్టాన్ని తయారు చేసింది కాబట్టి మీరు ఏదైతే అవాస్తవాలు పొరలిస్తున్నారో న్యాయ వ్యవస్థ మీద అది పూర్తిగా అవాస్తం రెండు కొన్ని జడ్జిమెంట్లు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అధికారంలో ఇది చాలా కీలకమైన పాయింట్ మనం చర్చ కాదు దీన్ని కాదని చర్చ చేస్తున్నాం ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా ఈ బీజేపీ ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహం ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తానికి కలిపిరిట్టు ఏవను బీజేపీయే ఎందుకు నేను చెప్తాను నేను కూడా మీకు డాక్యుమెంట్ ద్వారా నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో రెండు డాక్యుమెంట్లు చూపించారు బీజేపీ ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్ రాజధాని అంశం మా పరిధిలో లేని అంశం ఇది కేవలం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అని దేర్ వాట్ ది అరైజ్ నేను ఒక చెప్తా

డోంట్ అలౌ దట్ టైప్ ఆఫ్ వర్డ్ ఎందుకు ఎందుకు కోర్టులోనే మాట్లాడదా దుర్మార్గుడు అమ్మలు అక్కలు జడ్జిమెంట్ అసెంబ్లీలోనే మాట్లాడతారు డోంట్ అలో అనడానికి లేదండి అంబేద్కర్ మీ రాష్ట్రంలో భాష మారిపోయింది కాబట్టి అయిన తర్వాత మీ కౌంటర్ చెప్పండి నేను తీసుకుంటా డెఫినెట్ గా ప్లీజ్ నేను అంటుంది నేను నేను డాక్యుమెంట్ తోనే చెప్తా నేను ఎలిగేషన్ చెప్తా కుమార్ కుమార్ గారు గారు మీ మీద కూడా చాలా చూపించారు దాని మిమ్మల్ని ఏమనాలి కాదు కాదు శ్రవణ్ కుమార్ గారు ఏమన్నారు నాకు అర్థం కాలే మే మేము క్లారిటీ ఇచ్చాం మేము రాజధాని కట్టుబడి దయచేసి అర్థం చేసుకోండి గారు ఆయన అలా

లో ఇదే సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ లలిత హోడో అనేటువంటి హోమ్ సెక్రటరీ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఏమైనా ఫైల్ చేసిందో చెప్తా ది దిరా నంబర్ సిక్స్ లో రెండు 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 కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక అఫిడివిట్ ఇక్కడ ఒక అఫిడివిట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎర్లియర్ చూసన్ అమరావతి ఆస్ ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ అండ్ హ్యాడ్ నోటిఫైడ్ ది సేమ్ వైడ్ గవర్నమెంట్ ఆర్డర్ డేటెడ్ ఇరవై మూడు నాలుగు రెండు వేల పదిహేను బేస్డ్ ఆన్ ది సెడ్ నోటిఫికేషన్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్కార్ ఇన్కార్పొరేట్ అమరావతి యాస్ అ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది స్టేట్ ఇన్ ది లేటెస్ట్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ నైన్త్ ఎడిషన్ టూ థౌజండ్ నైన్టీన్ హిందీ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఆల్రెడీ అమరావతి క్యాపిటల్ నిర్ణయం పాత పాత ప్రభుత్వం తీసేసుకుంది దాన్ని మేము సర్వే ఆఫ్ ఇండియాలో కూడా అలో చేసాము సెంట్రల్ నోటిఫికేషన్ కూడా దీని మీద పబ్లిష్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్గా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఒక అఫిడవిట్లో వేసి ఇంకో అఫిడవిట్లో అమరావతి అనేది మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేనప్పుడు ఆర్టికల్ సెక్షన్ ఫైవ్ ప్రకారం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఏర్పాటు చేసిందండి మీకు క్యాపిటల్కి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేనప్పుడు ఎవడు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం నేను బీజేపీ నానటంలా కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ద్వారా హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా తెలంగాణకి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు నిర్ణయించారు మీకు ఏ అధికారం లేకుండా ఎలా నిర్ణయించారు దాని మీద మీరు మాట్లాడారా ఈ రోజు అమరావతి క్యాపిటల్ నిర్ణయం ప్రకారం మాకు సంబంధం లేదని గోడ మీద పిల్లిలాగా సమాధానం చెప్తాం కాబట్టి ఈరోజు వచ్చింది అమరావతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు సాకు చూపించే ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు మీరు కనీసం అమరావతి క్యాపిటల్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది ఒక్కసారి కట్టుబడి ఉండాలి కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం మేము ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నామని ఒక మాట చెప్పారండి మీరు ఇక్కడేమో ఏమో ఆల్రెడీ అమరావతి డెసిషన్ తీసుకుందా అని చెప్తారా ఇంకో అఫిడవిట్ లోనేమో మాకు సంబంధం లేదు అది తెలుగుదేశం అది వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఎన్నిక కాబడిన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుందామని చెప్తారా మీరే కనుక కరెక్ట్ క్లారిటీ ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుప్పకతలు ఆడే మూడు రాజధానులు క్యాపిటల్ చేసినప్పుడు గవర్నర్ లో ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్లీజ్ ఇంటర్ఫియర్ ఎవరైనా సరే ఎందుకంటే ప్యానెల్ పెద్దది ఇష్యూ పెద్దది కృష్ణ గారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు మూడు రాజధానుల బిల్లు ఈ రోజు వితరణ చేసుకుందా ఒక ఒక ప్రాసెస్ చెప్తా నేను అసెంబ్లీ అసెంబ్లీ ఒక్క నిమిషం కుమార్ గారు శ్రావణ ఒక్క నిమిషం శాసన వెళ్తే శ్రావణ కుమార్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం